నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా ఈపురపాలెంలో పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన డిఎస్పీ పి శ్రీకాంత్ ఒక మైనర్ బాలుడు 6 ద్విచక్ర వాహనాలను దొంగిలించగా పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు అతన్ని అరెస్ట్ చేయగా అతని వద్ద ఉన్న 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పి జనార్దన్ నేస ఈపురపాలెం పోలీస్ స్టేషన్ రామారావు, శివకుమారి, వెంకయ్య, పిచ్చయ్య, నాగబాబు, కృపారావు వీరికి ఎస్పీ జిందాల్ ప్రముఖ అభినందనలు తెలియజేశారు. వెళ్ళి ఎదురు నుంచి తీసుకుంటే బాగుంది. అక్కడ వెనక్కి వచ్చాను. వీడు ఎఫెన్స్ ఏంటండి సార్? ఇది బ్రేక్ చేయండి, తాళాలు పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతారు కదా, అవే తీసుకెళ్తాను. దాంట్లో ఒక మన ఎస్ఐ గారిని, జనార్దన్ ఎస్ఐ గారిని ఒక టీం ఏర్పాటు చేసేసి సిఏ గారి పర్యవేక్షణలో ఈ మోటార్ సైకిల్ దొంగల గురించి గట్టిగా దొంగను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఉదయం ఒక వ్యక్తిని మన చిరాల రూరల్ ఎస్ఐ గారు స్వాధీనం చేసుకునేసి అతన్ని విచారించగా అతను మొత్తము 6 దొంగతనాలు చేయడం జరిగింది. మన చిరాల పరిధిలో 4 మోటార్ సైకిళ్ళు, బాపట్ల పరిధిలో 2 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసానని ఒప్పుకున్నాడు. అతని ఒప్పుదల మేరకు మొత్తం 6 మోటార్ సైకిళ్ళు కూడా స్వాధీనం చేసుకున్నాము. ఈ కేసులో మంచి వర్క్ చేసినటువంటి సిబ్బందిని అభినందించడం జరిగింది.